హలో ఫ్రెండ్స్ నా పేరు తాహిర్ మీరు చూస్తున్నారు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది వైఎస్ఆర్ పెళ్లి కాను గురించి డోట్స్ అడుగుతుంటారు వైఎస్ఆర్ పెళ్లికాను ఎలా అప్లై చేయాలి దాని ప్రాసెస్ ఏంటి కావాల్సిన అర్హతలు ఏమి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలా చాలామంది చాలా రకాలుగా అయితే డోట్స్ అడుగుతుంటారు ఆ డోట్స్ అన్నిటికీ వీడియోలో వీడియో మీ వీడియో అయితే సొల్యూషన్ అవుతుంది నేను ఈ వీడియోలో వైఎస్ఆర్ పెళ్లికాని గురించి కావాల్సిన అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ మొదటి మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ముందుకు ఉంటాను ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ పెళ్ళికన యొక్క ఉద్దేశం చూస్తే పేదింటి ఆడపిల్లలకు అండగా ఉండడం అలాగే బాల్య వివాహాలకు నిర్మించడం అలాగే వివాహం రిజిస్టర్ చేయడం ద్వారా రక్షణ కల్పించడం ఈ పథకాన్ని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెళ్లి కానుకకు సంబంధించిన అర్హతల గురించి చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి మొదటిది వధువులు ఇద్దరు వాలంటీర్స్ నందు హౌస్ హోల్డ్ సర్వే చేసుకుని ఉండాలి అంటే సాధికార సర్వే అయ్యి ఉండాలి నంబర్ టూ చూస్తే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నివాసులు ఉండాలి నంబర్ త్రీ ఇద్దరికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి నంబర్ ఫోర్ వధువుకి తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి వైట్ రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి నంబర్ ఫైవ్ వివాహ తేదీ నాటికి వధువు పద్దెనిమిది సంవత్సరాలు వరుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఇంకా ఆరవది చూస్తే కేవలం మొదటిసారి వివాహం చేసుకునే వారికే ఈ పథకం అనే ఈ పథకానికైతే అర్హులు ఒకవేళ వధువు వితంతు అయితే ఈ పథకానికి అర్హులు నంబర్ సెవెన్ చూస్తే వివాహం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే జరగాలి సో ఒకవేళ వధువు వరుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారైతే కావాల్సిన అర్హతలు అయితే ఇవి అదే ఒకవేళ వధువు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అలాగే వరుడు అయితే తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా ఈ స్టేట్స్లో ఏ ఏ స్టేట్కి సంబంధించిన వారైనా ఈ పథకానికి అర్హులే ఈ విధంగా పైన చెప్పిన అర్హతలు ఉంటే కావాల్సిన డాక్యుమెంట్స్టే ఇవి మొదటిది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అలాగే టెన్త్ మాస్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి మూడవది వైట్ రేషన్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి నంబర్ ఫోర్ హౌస్ హోల్డ్ సర్వే అయ్యి ఉండాలి అదే ప్రజాసాధికార సర్వేలో సర్వే అయి ఉండాలి నెంబర్ ఫైవ్ డిసెబిలిటీ పర్సన్ అయితే సదనం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇవండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొని మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత ఆఫీసర్స్ సర్వే చేస్తారు అలా చే అలా చేశాక ఎలిజిబుల్ అయితే వివాహానికి ముందే సాయం మొత్తంలో ఇరవై శాతం పెళ్లి కూతురు అకౌంట్లో వేస్తారు వివాహం అయ్యాక మిగతా మొత్తం జమా చేస్తారు ఆ తర్వాత వివాహ ధృవీకరణ పత్రం ఇస్తారు సో ఇదండి వైఎస్ఆర్ పెళ్ళి కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్